యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మనం ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు, ఆయన మరణించడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటో ఈ సందర్భంగా మనము దేవుని వాక్యంలోంచి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త నుంచి 18వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని కైఫా యూదులకు ఆలోచన చెప్పినవాడు. కైఫా ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. మనము మరొక వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ప్రయోజనకరమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తాను ఎలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగాల్లో కొన్ని సంగతులు మనం గమనించాం. కైప ఒక ఆలోచన చెప్తున్నాడు యూదులకు. ఏంటి ఆలోచన అంటే, ఒక మనుషుడు చనిపోవటం మనకు ప్రయోజనం అని. మరొక చోట ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎందుకు చనిపోతాడు అని అంటే, మన జనమంతా నశింపకుండునట్లు చెదిరిపోయిన దేవుని పిల్లలను ఆయన ఏకముగా సమకూరుస్తాడని అక్కడ యూదులకు ఆలోచన చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులారా, అయితే ఒక మనుషుని యొక్క మరణము మానవునికి ప్రయోజనకరం అనేది లోకమంతటికి ప్రయోజనం కలిగించే ఒక మనుషుని మరణాన్ని గూర్చి మనం వింటున్నాం. ఎవరి మనుషుడు, ఆయన మరణం ద్వారా లోకమంతటికి కలిగే ప్రయోజనం ఏంటి మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు. అక్కడ కూడా ఒక మాట రాయబడింది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అని. ఈ లోకంలో అనేకుల మరణదినాలు మనకు తెలుసు. వారి మరణదినాన్న వారు తీసుకొని పోబడుతున్నప్పుడు, ఊరి వెలుపలకు వారిని తీసుకొని వెళుతున్నప్పుడు వారిని గూర్చిన మంచి సాక్ష్యం అయితే వినపడుతుంది. ఒకవేళ వారు మంచి బ్రతుకు బ్రతకకపోతే వారిని గూర్చిన చెడ్డ సాక్ష్యం కూడా ఊరిలో వినపడుతుంది. కానీ ప్రాముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మరణదినం అది ప్రతి సంవత్సరంలో కొంతమంది పండుగగా ఆచరించుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణదినము లేదా ఆయన మరణం అనేది మన జీవితాల్లో ప్రతిరోజు అనుభవించవచ్చు. యేసుక్రీస్తు మరణం వలన కలుగుతున్న ప్రయోజనం ఏంటో మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. అందులో మొదటి సంగతి, మనము గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన వచనాన్ని చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విడిపింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. ఈ వచనంలో వ్రాయబడిన మాటను చూస్తున్నా, ప్రస్తుతపు దుష్టకాలము నుంచి విడిపించటానికి క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడని. మరి ఒక చోట ఇలా చెప్పబడింది, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో అంటే, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అంటున్నాడు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, లేఖనముల ప్రకారం క్రీస్తు మరణించాడు. గ్రంథముల్లో వ్రాయబడిన ప్రకారం క్రీస్తు మరణించాడు. అది మోషే గ్రంథమా, అది కీర్తనల గ్రంథమా, అది ప్రవక్తల గ్రంథమా, ఈ గ్రంథాలన్నింటినీ గూర్చి మనం వింటున్నప్పుడు వీటిలో ఉన్న లేఖనముల ప్రకారమే క్రీస్తు మరణించాడు. మనం చదువుకున్న గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4లో ఆయన మన పాపముల నిమిత్తం మరణించాడని రాయబడింది. అలాగైతే పాపముల నిమిత్తం యేసుక్రీస్తు మరణించటాన్ని లేఖనముల ప్రకారం మరణించాడని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 6వ 4వ వచనాల్లో ఈ సంగతులు మనం చూస్తూ ఉన్నాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదటి మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను.
పాపము నిమిత్తం మృతి పొందటాన్ని ఏమని చెప్పాడంటే లేఖనముల ప్రకారం మృతి పొందటమని చెప్పాడు. లేఖనములు అంటే గ్రంథములలో వ్రాయబడిన ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. కాబట్టి క్రీస్తు మరణం అనేది అది సాధారణమైన మరణం కాదు, లేదా అది యాదృచ్ఛికంగా అది జరిగిన మరణం కాదు. లేఖనములలో వ్రాయబడిన ప్రకారం క్రీస్తు మరణించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణం తీసుకొనడు, నా అంతటి నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ వచనం చదువుతున్నప్పుడు క్రీస్తును చంపారా, క్రీస్తును హత్య చేశారా అని అంటే హత్య చేయలేదు, కానీ అవన్నీ కూడా వాక్య అర్థాలు ఉన్నాయని అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని హత్య చేశారు అని అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో మనం ఏదైతే చదువుతున్నామో ఆ వచనములో ఉన్న అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును ఇశ్రాయేలీలు తిరస్కరించారు, తృణీకరించారు, విసర్జించారు. కానీ చాలా తేటగా గమనించవచ్చు, యేసు ప్రభువే తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ఆయనకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడంటే లేఖనముల ప్రకారం అనే మాట చూస్తున్నాం. లేఖనముల ప్రకారం మరణించడాన్ని గ్రంథముల ప్రకారం ఆయన గ్రంథములో వ్రాయబడినట్లుగా ఆయన మరణించాడు. గ్రంథములు ఆయన గురించి వ్రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు మరణించాడు. లేఖనాలు గురించి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏముందో మనం గమనిద్దాం. 39వ వచనం చదువుతున్నాను, లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవే. లేఖనాలలో నిత్య జీవాన్ని గూర్చి వ్రాయబడింది. లేఖనాలు నిత్య జీవం ఇస్తాయి, లేఖనాలలో నిత్య జీవం ఉన్నది అని వారు పరిశోధిస్తున్నారు. ఎందుకు లేఖనాల్లో నిత్య జీవం ఉందంటే ఆ లేఖనములు క్రీస్తును గూర్చి వ్రాయబడ్డాయి. ఏమని వ్రాయబడ్డాయంటే ఆయన పాపముల నిమిత్తం మృతి పొందుతాడు అని. కాబట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే క్రీస్తు మరణం ద్వారా మానవునికి దొరికే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే మానవునికి నిత్య జీవం దొరుకుతుంది. మానవుడు నిత్య జీవం పొందుకోవటానికే యేసుక్రీస్తు మరణించాడు. మానవునికి నిత్య జీవం ఎలా దొరుకుతుందంటే లేఖనముల ప్రకారం మరణించిన క్రీస్తు ఆయన పాపముల నిమిత్తం మరణించాడు. పాపముల నిమిత్తం మరణించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆయన మానవులకి పాప క్షమాపణ కలిగించడానికి అధికారం కలిగి ఉన్నాడు. ఆయన మాత్రమే మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు లేఖనానుసారంగా మరణించడం ద్వారా ఆయన పాపముల నిమిత్తం మృతి పొందాడు కనుక పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉంది. పాపముల నిమిత్తం మృతి పొందటం అంటే ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మనకు తెలుసు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగనేరదు అని. కాబట్టి యేసుక్రీస్తు పాపముల నిమిత్తం మృతి పొందాడనంటే యేసుక్రీస్తు పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. లేవీకాండం 17వ అధ్యాయం 11లో ఈ మాట మనం చూస్తాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం గమనిస్తున్నాం. 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు యొక్క మరణం ప్రాయశ్చిత్తార్థమైన మరణం. అందుచేత యేసుక్రీస్తు మరణము పాపముల కొరకు మరణించాడు అనే మాట మనం గమనిస్తున్నా. ఇది లేఖనానుసారమైన మరణం. ఈ మరణాన్ని అర్థం చేసుకుంటే, ఈ మరణాన్ని అంగీకరిస్తే, అవును యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం మరణించాడు, గ్రంథములలో వ్రాయబడిన ప్రకారం మరణించాడు, ఆయన పాపముల నిమిత్తం మృతి పొందాడు, ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు అని నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 43 ప్రకారం వారు పాపక్షమాపణ పొందుకుంటారు. వారు పాపక్షమాపణ పొందుకుంటారు. ఈ పాపక్షమాపణ పొందుకున్న వారిని ఏమంటున్నాడు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టయుగము నుండి విడిపించాడు.
పాపముల నిమిత్తం క్రీస్తు మరణించడం ద్వారా దుష్టయుగము నుండి విడిపించాడు. దుష్టయుగం అంటే ఎవరు? లోకములో ఉన్న మానవులను చూస్తున్నప్పుడు పాప క్షమాపణ అవసరం లేని వారుగా, హృదయశుద్ధి అవసరం లేని వారుగా, ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తు అవసరం లేని వారుగా ఉన్నారు. వారిలో నుండి ఆయన మనలను విడిపిస్తున్నాడు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నవారు హృదయశుద్ధి గురించి ఆలోచన చేసేవారుగా లేరు. 73వ కీర్తనలో 12వ చరణం, ఇదిగో ఇటీవారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే, ధనవృద్ధి చేసుకొందురు. 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఈ కీర్తనకారుడు వారిని చూసి అనుకుంటున్నాడు, వీరెవరూ హృదయాన్ని గురించి ఆలోచించట్లేదు కదా, పాపక్షమాపణ గురించి ఆలోచించట్లేదు కదా, హృదయశుద్ధి గురించి ఆలోచించట్లేదు కదా, వీరు నిశ్చింత కలిగి ధనవృద్ధి చేసుకుంటున్నారు కదా అనుకుంటున్నాడు. అంటూనే వీరు భక్తిహీనులు అని అంటున్నాడు. ఈ లోకములో ఉన్న యుగాన్ని చూస్తున్నప్పుడు, యుగములో ఉన్న ప్రజలను చూస్తున్నప్పుడు, ఈ కాలంలో ఉన్న ప్రజలను చూస్తున్నప్పుడు దుష్టయుగము అని ఎందుకు చెప్పాడంటే, దుష్టునియందు పడి ఉన్న లోకములో ఉన్న మానవుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, హృదయశుద్ధి యొక్క ఆలోచన లేదు. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, పాపక్షమాపణ పొందాలి అనే ఆలోచన లేదు. అలాగైతే ప్రియులారా, క్రీస్తు మరణించడం ద్వారా ఎందరైతే ఆ మరణాన్ని గ్రహించారో వారు పాపక్షమాపణ పొందటం ద్వారా వారు దుష్టయుగము నుంచి విడిపించబడుతున్నారు అనే మాట చూస్తున్నాం. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏమి రాయబడిందో మనం చదువుదాం. 38వ వచనం, పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు. మూర్ఖులైన ఈ తరం వారికి వేరుకండి, ఈ యుగములో ఉన్న వారికి వేరుకండి, ఈ కాలంలో ఉన్న వారికి వేరుకండి. ఎందుకు? వారు మారు మనసు గురించి ఆలోచన చేయట్లేదు, వారు పాపక్షమాపణ గురించి ఆలోచన చేయట్లేదు, వారు దేవుని కుమారులు అవ్వటం అనే దాని గురించి ఆలోచన చేయట్లేదు. అందుకని క్రీస్తు మరణించడం ద్వారా మూర్ఖులకు తరం వారిలోంచి మనం ప్రత్యేకించబడతాం, దుష్టయుగము నుండి ప్రత్యేకించబడతాం, దుష్టకాలంలోంచి మనం ప్రత్యేకించబడతాం. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు ఇంకా ఎవరైనా దుష్టయుగములో ఉన్నారా, దుష్టకాలములో ఉన్నారా, మూర్ఖులైన వారి తరములో ఉన్నారా, హృదయశుద్ధి గురించి ఆలోచన చేయకుండా, పాపక్షమాపణ గురించి ఆలోచన చేయకుండా ఒకవేళ మీరు కొనసాగుతున్నట్లయితే, ప్రభు యొక్క మరణాన్ని గ్రహించండి. ఆయనకు పాపములు క్షమించడానికి అధికారం ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు పాపక్షమాపణ పొందుకుంటున్నారు. దాని ఫలితం ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. పాపక్షమాపణ పొందిన వాడిని నిత్య జీవము గలవాడు అని చెప్తున్నాడు. ఇందాక మనం చదివాం కదా, లేఖనములలో మీకు నిత్య జీవము కలదు అన్నాడు. కాబట్టి క్రీస్తును నమ్మటం ద్వారా, పాపక్షమాపణ పొందటం ద్వారా నిత్య జీవం పొందుకుంటున్నాం, తీర్పును తప్పించుకుంటున్నాం. ఒకవేళ పాపక్షమాపణ పొందకపోతే, హృదయశుద్ధి కలగకపోతే, పాపములో ఉండి చనిపోతే, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో యేసుప్రభు చెప్తున్నారు, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని చెప్తున్నారు. పాపములు ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్తాము? పాపములు ఉండి చనిపోయిన వారు ఆ తరువాత తీర్పు జరుగుతుంది అని చెప్తున్నాడు. నిత్య జీవము అంటే అర్థం ఏంటంటే, మరణములోండి జీవములోనికి దాటడం, తీర్పులోనికి రాకపోవటం అనే మాట మనం వింటున్నాం. లేఖనానుసారమైన క్రీస్తు మరణం మానవునికి పాపక్షమాపణ, తద్వారా నిత్య జీవాన్ని ఇస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. 2వ సంగతి దగ్గరికి వద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుతున్నాను, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. క్రీస్తు చనిపోవటం అనేది ఇక్కడ 2 మాటలు వాడాడు. 20వ వచనంలో నన్ను ప్రేమించి అన్నాడు, 21వ వచనంలో కృప అన్నాడు. అలాగైతే క్రీస్తు ఎందుకు చనిపోయాడంటే, దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి క్రీస్తు మరణించాడు. దేవుని ప్రేమ, దేవుని కృప. యిర్మీయా గ్రంథం 31:3 మనకు తెలుసు, శాశ్వతమైన ప్రేమతో
నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. ఆయన ప్రేమిస్తూ ఆయన కృప చూపుతున్నాడు. క్రీస్తు నీ కొరకు మరణించాడు అంటే ఎందుకు మరణించాడు అర్థం చేసుకో. ఇది దేవుని కృప. దిస్ ఈజ్ కాల్డ్ ద గాడ్స్ గ్రేస్. దిస్ ఈజ్ కాల్డ్ ద గాడ్స్ లవ్. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని కృప. ఇబ్రీయులకు రాసిన పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించాడు. దేవుని కృప వలన మరణం అనుభవించాడు. కృప అనే దానికి అర్థం ఏంటంటే అర్థమయ్యే భాషలో గిఫ్ట్ అని అర్థం, ఫేవర్ అని అర్థం. అన్డిజర్వ్డ్ ఫేవర్, అన్మెరిటెడ్ ఫేవర్. మన మెరిట్స్ ఏమి లేకుండా, మన పాత్రత, మన యోగ్యత ఏమి లేకుండా క్రీస్తు మన కొరకు మరణించడాన్ని దేవుని కృప అన్నాడు. ఎందుకు ఆయన కృప చూపించాడు? ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజయం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. క్రీస్తు మరణం దేవుని ప్రేమ, దేవుని కృప. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే దేవుడు నీ పట్ల కృప చూపించాలని క్రీస్తును నీ కొరకు అప్పగించాడు. ఇలా క్రీస్తు మరణించడం ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించడం ద్వారా, ఆయన కృప వలన, ఆయన ప్రేమ వలన మనకేమొచ్చాయి? తీతుకు రాసిన పత్రిక 3:6 మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడ్డాం. దేవుని యొక్క కృప ఏమిటి అని అంటే మానవుని నీతిమంతునిగా తీర్చటం. ఆలోచన చేయండి, ఒక వ్యక్తి నీతిమంతుడైతే అతను నీతిమంతుని ఎలా తీరుస్తాం? మనం నీతిమంతులం కాదు కాబట్టే దేవుని కృప మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. అంటే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మన కొరకు అప్పగించబడ్డాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని మన కొరకు అర్పించాడు అని అంటే మనలను నీతిమంతులుగా తీర్చడానికి. అంటే మనం అంతకుముందు ఎలా ఉన్నాం? రోమీయులకు రాసిన పత్రిక 4:5 పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు అన్నాడు. అలాగైతే నీతిమంతులుగా తీర్చబడక ముందు మనం ఎలా ఉన్నా అంటే భక్తిహీనతలో ఉన్నా. భక్తిహీనతలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి క్రీస్తును అప్పగించాడు. భక్తిలో ఉన్నప్పుడు ప్రేమించలేదు ఆయన, నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమించలేదు. ఆయన మనం భక్తిహీనతలో ఉన్నప్పుడే ఆయన మనలను ప్రేమించాడు. ఇది దేవుని ప్రేమ. ఈ లోకంలో ఉన్నవారు ఎలా ప్రేమిస్తారు? రోమీయులకు రాసిన పత్రిక 5:7 నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు ఎలా మరణించాడంటే మనము నీతిమంతులుగా తీర్చడానికి మరణించాడు. దీనిని ఏమన్నాడంటే దేవుని కృప అన్నాడు. దీన్ని ఏమన్నాడంటే దేవుని ప్రేమ అన్నాడు. ఎందుకంటే మనలో నీతిమంతులుగా తీర్చాలనంటే అంతకుముందు మనం భక్తిహీనతలో ఉన్నాం, అంతకుముందు మనం మంచితనం లేని వారముగా ఉన్నాం, పాపులముగా ఉన్నాం. ఇలాంటి స్థితిలో క్రీస్తు మన కొరకు చనిపోయాడంటే ఇది దేవుని ప్రేమ. క్రీస్తు మరణించాడు అని అంటే దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే గలతి పత్రిక 2:21 చదువుతున్నాం, మనము నీతిని పొందుకుంటున్నాం. నీతి అనేది దానముగా ఎంచబడుతుంది. నీతి అనేది మన క్రియల ఫలితం కాదు, నీతి అనేది దానముగా ఎంచబడుతుంది. ఎందుకనంటే నీతి అనేది మన క్రియలను బట్టి రాలేదు, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 11:6 చెప్తున్నాడు, కృప అంటే క్రియలు కాదు అంటున్నాడు. సో దేవుడు మన పట్ల కృప చూపించాడంటే మన క్రియలు లేకుండా ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 4:6 ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. దావీదు ఎక్కడున్నాడు? దావీదు పాత నిబంధన క్రింద ఉన్నాడు, ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే క్రియలు. క్రియలు చేస్తున్న వారు ఎవరూ నీతిమంతులుగా ఎంచబడలేదు. కానీ దావీదు అబ్రహాము సంతానం గురించి రాస్తున్నాడు, విశ్వాస సంబంధుల గురించి రాస్తున్నాడు, విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడేవారి గురించి రాస్తున్నాడు. పనిచేయక భక్తిహీనుడు నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు అంటే స్వనీతి క్రియలు లేకుండా, నీతిని అనుసరించి చేసే క్రియలు లేకుండా ఎవరిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడో ఆ మనుషుడు ధన్యుడు అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు మరణం మనలను ధన్యులుగా చేసింది.
క్రీస్తు మరణం మనల నీతిమంతులుగా తీర్చింది. ఎందుకంటే ఇది దేవుని ప్రేమను బట్టి, ఇది దేవుని కృపను బట్టి జరిగిన మరణం. మూడవ సంగతి దగ్గరికి మనం వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3:14 మనం గమనించాం. యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఆయన మనకు ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మను అనుగ్రహించడం ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 రాయబడింది, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడే. యేసుక్రీస్తు ప్రభు మరణించడం ద్వారా మనకు ఆయన అనుగ్రహించిన ఆత్మను బట్టి మనము దేవుని ఆలయాలుగా చేయబడ్డాం. ఇంకా చెప్పాలని అంటే ఆయన మనల్ని ఆత్మకు నివాస స్థలంగా చేశాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని ఆత్మ అనగా దేవుడే మనలో నివసిస్తున్నాడంటే ఆయన మనకు ఎంత విలువిచ్చాడో చూడండి. క్రీస్తు మరణము వలన ఆత్మకు మనం ఆలయాలుగా చేయబట్టడం ద్వారా మనము విలువ పెట్టి కొనబడిన వారం. ఆయన ఆత్మకు ఆలయాలుగా మనల్ని చేశాడు. ఎలా జరిగింది ఇది అనేది గమనించినప్పుడు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, క్రీస్తు మరణం ద్వారా మన హృదయం శుద్ధి చేయబడింది. అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి హృదయంలో ఉన్న పాపములు క్షమించబడ్డాయి. వారి పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి వారి హృదయం శుద్ధి చేయబడింది. ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 10:43 మనం ఆ మాట చదివాం. ఇప్పుడు 15:9 చదువుదాం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి, 8 హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. యేసుక్రీస్తు మరణించడం ద్వారా హృదయం పవిత్రపరచబడింది. ఆ పవిత్రమైన హృదయంలోనికి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధాలయంలో నివసిస్తాడు. కనుక మన హృదయాన్ని ఆయన పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, శుద్ధి చేసి ఆయన మన హృదయాల్లో నివసిస్తున్నాడు. అందుచేత యేసుక్రీస్తు మరణము ద్వారా మనము విలువ కలిగిన వారముగా చేయబడ్డాము. మనం ఆత్మకు నివాస స్థలముగా చేయబడ్డాం. పాపక్షమాపణ పొందని వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు. వారిలో పరిశుద్ధాత్మ లేడు. యోహాను సువార్త 14:7 చూస్తున్నాం, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. లోకం ఆయన పొందుకోదు. లోకం ఎందుకు ఆయన పొందుకోదు అంటే లోకము ఆయనను ఎరగదు. కానీ యేసుక్రీస్తు నమ్మిన వారు వారి హృదయాలు పవిత్రపరచబడ్డాయి గనుక వారి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, ప్రభు యొక్క మరణం ద్వారా మనం ఆత్మకు నివాస స్థలాలుగా చేపట్టడం ద్వారా ఆయన మనకు మహిమనిచ్చాడు అనే మాట చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 మనం చూస్తున్నాం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విడిపించబడ్డారు అని చెప్పాడు. ఎంతటి విలువ చెల్లించాడు! క్రీస్తు మనలను తన అమూల్యమైన రక్తం చేత కొన్నాడు. క్రీస్తు మరణము మనల్ని విలువైన వారిగా చేసింది, మనల్ని దేవునికి నివాస స్థలాలుగా చేసింది. ఇంకో సంగతులు మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4:7 చదువుతున్నాను, కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవే, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. క్రీస్తు మరణం వలన ఆయన మనలను కుమారులనుగా చేశాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు పాపక్షమాపణ పొందుకున్నారు. రెండవదిగా మనం గమనించాము, క్రీస్తు మరణం వల్ల వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మూడవదిగా మనం గమనించాము, వారు ఆత్మకు నివాస స్థలాలుగా మార్చబడ్డారు. నాలుగవదిగా మనం చూస్తున్న వారు దేవుని కుమారులని, ఒక అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. యోహాను సువార్త 1:12 చూస్తున్నాం, తన్ను ఎందరు అంగీకరించరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవుని కుమారులు అని మనకు పేరు రావటానికి లేదా దేవుని కుమారులుగా మనం చేయబట్టడానికి కారణం యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం. యేసుక్రీస్తు మరణించడం ద్వారా మనం ఎలా కుమారులమయ్యాం? ఇక్కడ మనం గమనిస్తున్నాము 4:5 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, మనం కుమారులు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన.
కుమారులు కావటం అంటే అర్థం ఏంటంటే అంతకుముందు మనం దాసులుగా ఉన్నాం. దాసులుగా ఉన్నామంటే అర్థమేంటి? రోమీలకు రాసిన పత్రిక 3:9 రాయబడింది, మనం పాపమునకు లోనై ఉన్నాం. ఎవరైతే పాపానికి లోనై ఉన్నారో వారి మీద ధర్మశాస్త్రం ప్రభుత్వం చేస్తుంది. అంటే వారు ధర్మశాస్త్రానికి లోనై ఉన్నారు. రోమాపత్రిక 6:14 చూస్తున్నా. కాబట్టి పాపానికి దాసుడైన మానవుడు ధర్మశాస్త్రానికి దాసుడై ఉన్నాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రానికి దాసుడై ఉన్నాడంటే అర్థం ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక 3:19 చెప్పాడు, ప్రతి వాని నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును. ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని అన్నింటినీ దానికి లోనైన వారితో చెప్పుచున్నది. ఈ వచనం ప్రకారం ఎవరైతే పాపానికి లోనై ఉన్నారో వారు ధర్మశాస్త్రానికి లోనై ఉన్నారు. అంటే తీర్పుకు శిక్షావిధికి వారు లోనై ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు పాపానికి లోనైన మనలను, ధర్మశాస్త్రానికి లోనైన మనలను, తీర్పు శిక్షావిధికి పాత్రలమైన మనలను కుమారులుగా చేయాలనంటే ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు, దాసత్వం నుంచి విడిపించాడు. ఎలాగిది చేశాడు మన ప్రభు అంటే ఆయన మరణము ద్వారా. ఎందుకు? ఆయన మరణమందు ఆయన తీర్పును శిక్షావిధిని అనుభవించాడు, తీర్పును అనుభవించాడు. పేతురు 1:24 మనం చూస్తున్నాం, శిక్షావిధిని అనుభవించాడు. రోమీలకు రాసిన పత్రిక 8:4 చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు మరణములో ఆయన తీర్పును పొందాడు, శిక్షావిధిని పొందాడు. మన పాపములన్నింటినీ మ్రాను మీద తన శరీరం అందు మోసాడు. ఇది తీర్పు. యోహాను సువార్త 1:29 చూస్తున్నా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన తీర్పు పొందిన గొర్రెపిల్ల. అంత మాత్రమే కాదు, ఆయన శిక్ష పొందిన గొర్రెపిల్ల. ఆయన శిక్షావిధిని అనుభవించాడు. రోమీలకు రాసిన పత్రిక 8:4 చూస్తున్నాం, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రానికి లోనైన వారిని విడిపించాడు. ఎవరైతే ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డారో వారిని కుమారులు అని పిలుస్తున్నాడు, ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారిని దాసులు అని పిలుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణము ద్వారా ఆయన తీర్పును శిక్షావిధిని పొందటం ద్వారా, ఆయన పాపములను మోయటం ద్వారా, ఆయన మీద ఖడ్గం పట్టడం ద్వారా, ఆయన మీద అగ్ని కొరవటం ద్వారా, అనగా యేసుక్రీస్తు మీద మన తీర్పు మన శిక్షావిధి మోపడం ద్వారా మనలను ధర్మశాస్త్రం నుంచి ఆ దేవుడు విడిపించాడు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తు మరణం ద్వారా మనం కుమారులుగా చేయబడ్డాం. మనం ఇక దాసులము కాదు. కుమారులమైతే దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడివే. సో ఎవరైతే కుమారులుగా చేయబడ్డారో వారు వారసులు అనే మాట చూస్తున్నా. దేవుడు మనలను వారసులుగా చేశాడు. ఆయన మనలను ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. పేతురు 1:9 చూస్తున్నా, ఆయన మనలను నిత్య జీవానికి వారసులుగా చేశాడు. తీతుకు రాసిన పత్రిక 3:5 చూస్తున్నాం, ఆయన మనలను మహిమకు వారసులుగా చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 8:10 చూస్తూ ఉన్నాం, ఆయన మనలను రాజ్యానికి వారసులుగా చేశాడు. కొరింథీయులకు రాసిన 1:6 చూస్తూ ఉన్నాం, ఆయన మనలను ప్రేమకు వారసులుగా చేశాడు. పేతురు 1:22 చూస్తూ ఉన్నాం, ఆయన మనలను విజయానికి వారసులుగా చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 8:37 చూస్తూ ఉన్నాం. ప్రభువు మనలను కుమారులుగా చేయడం ద్వారా ఆయనకు వారసులుగా చేశాడు. ఇంకెలా చెప్పాలనంటే తండ్రికి ఉన్నవన్నీ మనవే. యోహాను సువార్తలో లూకాసువార్త 15:15 కుమారుడితో తండ్రి అంటున్నాడు, నావన్నీ నీవి అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో తండ్రికి కలిగినవన్నీ ఆయన మనకిచ్చాడు. కాబట్టి మనం దేవుని ద్వారా వారసులుగా చేయబడ్డాం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు కలిగిన మరొక ప్రయోజనాన్ని మనం గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5:16 మనం చదువుతున్నాం, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరాచను నెరవేర్చరు. క్రీస్తు మరణం ద్వారా మనకు అనుగ్రహించబడిన మరొక బెనిఫిట్ ఏంటి, మరొక ప్రయోజనం ఏంటంటే, క్రీస్తు మరణం మనల్ని శరీర విషయంలో చనిపోయి, అనగా శరీరం నిరర్ధకమగునట్లుగా చేసి ఆత్మ విషయంలో జీవాన్ని ఇచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 7:6 మనం చదివితే, ఇప్పుడు దేని చేత అయితే నిర్బంధించబడితమో దాని విషయమై చనిపోయిన వారమై
ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. అక్షరానుసారమైన స్థితి అంటే శరీరంతో దేవుని అనుసరించటం, ఆత్మానుసారమైన స్థితి అంటే ఆత్మతో దేవుని అనుసరించటం. క్రీస్తు మరణమే లేకపోతే మనం ఆత్మ విషయంలో జీవాన్ని పొందేవారమే కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 చెప్తున్నాడు, మీరు మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోశాడు. ఆయన మరణించడం ద్వారా మన ఆత్మ జీవాన్ని పొందుకుంది, శరీరం పాపం విషయమే మృతమైంది. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మతో దేవుని సేవించగలుగుతున్నాం. దీనిని ఆత్మానుసారమైన నవీన స్థితి అని పిలుస్తున్నాడు. దేవుణ్ణి సేవించడానికి ఆయన మనల్ని సిద్ధపరిచాడు, దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మనల్ని సిద్ధపరిచాడు, దేవుణ్ణి అనుసరించడానికి ఆయన మనల్ని సిద్ధపరిచాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8:10 చెప్తున్నాడు, క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. శరీరం నిరర్థకమగునట్లుగా చేసి ఆత్మకు ఆయన జీవాన్ని దయచేస్తున్నాడు. క్రీస్తు మరణం ద్వారా శరీరంతో దేవుణ్ణి అనుసరించటానికి కాదు కానీ ఆత్మతో దేవుణ్ణి అనుసరించడానికి పిలువబడ్డాం. ఎందుకంటే యోహాను సువార్త 4:24 చెప్తున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆయన అనుసరించువారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి, ఆయన అనుసరించాలి. కానీ మనము ఆయన మరణము లేకపోతే శరీరం విషయంలో బ్రతుకుతున్నాం కానీ ఆత్మ విషయంలో చనిపోయిన వారంగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2:1 చెప్తున్నాడు, మీ పాపముల చేత మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. కాబట్టి మనం దేవుణ్ణి అనుసరించడానికి లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి లేదు, మనం ఆరాధికులుగా లేము. కానీ యేసుక్రీస్తు మరణం ద్వారా మనం దేవునికి ఆరాధికులుగా చేయబడ్డాం, సిద్ధపాటు చేయబడ్డాం. ఎఫెసీ పత్రిక 4:18 చెప్తున్నాడు, దేవుని వల్ల కలుగు జయములో ఉండి మనం వేరుపరచబడిన వారం, కానీ క్రీస్తు మరణం ద్వారా ఆయన మనలను ఆత్మ విషయంలో బ్రతికించాడు. దీనిని 6:7 రోమాపత్రికలో ఇంకా తేటగా ఇలా చెప్తున్నాడు, 6వచనం, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుంటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. క్రీస్తు మరణించడం ద్వారా మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. దానినే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు సంబంధులు వారి శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేశారని చెప్పాడు. ఇక మనం పాపానికి దాసులం కాకుండానట్లుగా ఆయన మన పాప శరీరం నిరర్థకమగునట్లుగా ఆయన మన ప్రాచీన స్వభావాన్ని సిలువులో చంపివేశాడు. ఆయన మరణించడం ద్వారా మన ప్రాచీన స్వభావం సిలువేయబడింది. అందుచేత పాప శరీరం నిరర్థకమవుతుంది. కాబట్టి ఇక మనం పాపానికి దాసులం కాకుండానట్లు మనలో పాపము ఏలుబడి చేయకుండా ఉండటానికి, అంత మాత్రమే కాదు ఆత్మతో దేవుని సేవించడానికి ఆయన మనం సిద్ధపరిచాడు. 7:6 ఆత్మతో దేవుని సేవించడానికి అన్నాడు. 6వ అధ్యాయం మనం చదువుకున్న వచనంలో పాపము నకికను దాసులము కాకుండానట్లు ఆయన మనల్ని సిద్ధపరిచాడు. సో ఆయన మరణం ద్వారా ఒక ప్రక్క పాపం మన మీద ఏలుబడి చేయకుండా శరీరాన్ని నిరర్థకం చేశాడు, మరొక ప్రక్క ఆత్మతో దేవుణ్ణి సేవించడానికి ఆత్మకైన జీవాన్ని ఇచ్చాడు. ఆఖరిగా క్రీస్తు మరణం ద్వారా మనకు అనుగ్రహించబడిన సంగతి జ్ఞాపకం చేసుకొని ఆగిపోదాం. గలతీయులకు రాసిన పత్రిక 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమగునుగాక అన్నాడు. గమనిస్తూ ఉన్నాము, క్రీస్తు మరణం ద్వారా ఇక్కడ ఒక భక్తుడు అపోస్తలుడు ఆయన పౌలు అంటున్నాడు, అతిశయించుట నాకు దూరమగునుగాక. ఈ లోకంలో చాలామంది చాలా విషయాలు అతిశయిస్తున్నారు, కానీ నేను ఒకే ఒక్క విషయాన్ని బట్టి అతిశయిస్తాను, అది యేసుక్రీస్తు సిలువ అన్నాడు. అలాగైతే ప్రియులారా, అతిశయం అనేది చాలా ప్రమాదం మనకు తెలుసు. మనకున్న వాటిని బట్టి మనం అతిశయిస్తే వృధాగా అతిశయిస్తున్న వారమే. అతిశయంలో అసూయ కూడా ఉంటుంది. చూడండి గలతీ పత్రిక 5:26 ఒకరికొకరు వివాదము రేపకయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయుందు. అన్ని విషయాలలో లేదా కొన్ని విషయాలలో అతిశయించడం ద్వారా అసూయ ఉంటుంది, వివాదాలు ఉంటాయి. కానీ క్రీస్తు మరణం ద్వారా మనకు దొరికే ప్రయోజనం ఏంటంటే మనకు కలిగిన వేటిని బట్టి కూడా మనం అతిశయించడానికి ఉండదు. క్రీస్తు మరణం ద్వారా
మన శరీరం నిరర్థకమైంది అని చెప్పుకుంటున్నాం. శరీరం నిరర్థకమైంది, ఆత్మకు జీవం ఇచ్చాడు. అలాగైతే శరీరం నిరర్థకమైందంటే దాని అర్థం ఏంటంటే మనం శరీరమందు అతిశయపడే ఆలోచనలు మనం విడిచిపెడతాం. 12వ వచనం, శరీర విషయమందు చక్కగా అగపడు గోరువారెవరో అంటున్నాడు. చాలామంది శరీర విషయాలు అతిశయిస్తున్నారు, కానీ క్రీస్తు మరణం ద్వారా మనకు కలిగే ఒక ప్రయోజనం ఏంటంటే మన శరీరం నిరర్థకమైంది కనుక, శరీరం చనిపోయింది కనుక అతిశయించడానికి మన ముందు కొనసాగని ఒక బీజాన్ని ప్రభు మనలో ఉంచాడు. అయితే ఇది అందరూ అనుభవిస్తారా అంటే అందరూ అనుభవించలేరు, కానీ సత్యాన్ని గ్రహిస్తే మనం అనుభవించవచ్చు. ఎందుకంటే సువార్త సత్యాన్ని అనుసరిస్తున్న వారు, సత్యాన్ని గ్రహించిన వారు, వారు క్రీస్తు మరణం వల్ల వచ్చే ఒక ప్రయోజనం ఏంటంటే వారికి అర్థమవుతుంది. 3వ వచనం, మనం వట్టివారము. మనం వట్టివారం, మనం ఎన్నికలు లేని వారం. మనం అతిశయించాలంటే క్రీస్తు సిలువ యందు తప్ప అతిశయించడానికి ఇంకేది మనం కోరుకోం. దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ గమనిస్తే యోహాను రాసిన 3వ పత్రికలో ఉన్న విషయం మనం ఎన్నోసార్లు వింటాం. 9వ వచనం, ప్రధానత్వం కోరుచున్న దేవోత్రెఫే. 10వ వచనం, చెడ్డ మాటలు చెప్తున్నాడు. అక్కడే చెప్పబడింది ఎవరిని చేర్చుకోలేకపోతున్నాడు. అతిశయం అనేది ఇతరుల మీద చెడ్డ మాటలు చెప్పడానికి, ఎవరిని చేర్చుకోకుండా ఉండటానికి కారణమైంది. కానీ క్రీస్తు మరణం ద్వారా మనకు అతిశయపడే ఒక లక్షణం అనేది కోల్పోతాం. అతిశయపడే బుద్ధి మనలో ఉండదు. తద్వారా మనము ఎవరికి ఆటంకంగా ఉండం, ఎవరిని గురించి మనం చెడ్డగా మాట్లాడం. ఇదే యోహాను 1వ పత్రికలో ఏం చెప్పాడు చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియో లేదన్నాడు. ఎవ్వరికి అభ్యంతరంగా ఉండని బ్రతుకే అతిశయపడని బ్రతుకు. సాతాను గురించి మనకు తెలుసు, సాతాన్ ఎవరనంటే మత్తయి సువార్తలు యేసు ప్రభు చెప్తున్నారు, సాతాన నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావన్నాడు. ఎందుకు సాతాన్ అభ్యంతర కారణం అంటే సాతానుకున్న లక్షణం ఏంటంటే తన్ను తానే హెచ్చించుకోవటం. యెషయాగ్రంథం 14లో లూసిఫర్ పతనమైనప్పుడు అతడే సాతాను, అతడే అపవాది. లూసిఫర్ ఎందుకు పతనమయ్యాడంటే తన మట్టుకు తానే హెచ్చించుకున్నాడు. ఈ విషయమై యేసు ప్రభు ఏం చెప్పారో చదువుకొని మనం ఆగిపోదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 15వ వచనం, ఓ కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా? నీవు పాతాళం మట్టుకు దిగిపోయేదవు. 17వ వచనం, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. సాతాను మెరుపు వలె పడిపోయాడు. ఎందుకు? అతిశయించాడు కాబట్టి. కపెర్నహూమతో చెప్తున్నాడు, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించుకుంటున్నావు, నువ్వు పాతాళం వరకు పడిపోతావని. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు, పడిపోతాడు. గర్వము నాశనానికి దారితీస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది అని ప్రభు చెప్పాడు. ఈ మాటలు బట్టి మనం చూస్తే చాలా తేటగా అర్థం చేసుకోవచ్చు, క్రీస్తు మరణం ద్వారా అతిశయించే బ్రతుకు మనము కలిగి ఉండము. 6 ప్రయోజనాలు మనం విన్నాం. క్రీస్తు మరణం ద్వారా నిత్య జీవం, అది లేఖనానుసారమైన మరణం. క్రీస్తు మరణం ద్వారా నీతిమత్వం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, అది దేవుని కృప. 3వ సంగతి, క్రీస్తు మరణం ద్వారా మనము దేవుని కృపకు, దేవుని ప్రేమకు మనము, క్రీస్తు మరణం ద్వారా మనము దేవాలయాలుగా చేయబడుతున్నాం. 4వదిగా మనం చూస్తున్నాం, క్రీస్తు మరణం ద్వారా మనము కుమారులుగా చేయబడుతున్నాం. 5వదిగా, క్రీస్తు మరణము ద్వారా మన శరీరం నిరర్థకమవుతుంది, పాపానికి మనం దాసులుగా ఉండకుండా ఆత్మకు జీవం వస్తుంది, దేవునితో దేవుని సేవించేవారిగా చేయబడతాం. ఆఖరిగా అతిశయించే బ్రతుకును మనము కలిగి ఉండము. ప్రభు మాటలు మనందరి మేలు కొరకై దీవించునుగాక. ఆమెన్. తండ్రి, ప్రకటించబడిన సంగతులు దీవించండి. క్రీస్తు మరణం వలన కలిగే ప్రయోజనాలు అందరూ అనుభవించడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.